ఓం గణేశాయ నమః విఘ్నరాజాయ నమః. ఏదైనా పని ప్రారంభించే ముందు ఎవరైనా సరే ముందుగా గణనాథుణ్ణి పూజించాల్సి ఉంటుంది. అప్పుడే చేపట్టిన పని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది అని భక్తుల నమ్మకం. అదే గణనాథుడికి పూజ చేయకుండా పని మొదలుపెడితే ఆ పనికి అడుగడుగున ఆటంకాలే చుట్టుముడతాయని అంటుంటారు. మనుషులకే కాదు, పురాణాల్లోని దేవతలకు సైతం విఘ్నాల నుండి తప్పించుకోలేకపోయారు. అందుకే అందరికన్నా ముందుగా పూజలు అందుకుంటున్నాడు గణనాథుడు. ఆయనే ఆదిదేవుడిగా నిలిచాడు, విఘ్నాలను తొలగించేవాడిగా మారాడు. హిందూ పండుగల ప్రకారం ప్రతి ఏడాదిలో భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో 4వ రోజున చతుర్థి నాడు వినాయక చవితి పండుగ వస్తుంది. ఇదే రోజున గణనాథుడు జన్మించాడని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతకీ గణనాథుడు పుట్టుక ఎలా జరిగింది, ఆదిదేవుడు ఎక్కడ జన్మించాడు, అసలు వినాయకుడి జన్మ రహస్యానికి సంబంధించి అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గైస్, మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వినాయకుడు జననం. పురాణాల్లో గజాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు గొప్ప శివభక్తుడు. పరమేశ్వరుని గురించి కఠోర తపస్సును ఆచరించాడు. అతడి తపస్సుకు దిగివచ్చిన శివుడు ఏం కావాలో కోరుకోవాలని అడిగాడు. అందుకు రాక్షసుడు పరమేశ్వరుణ్ణి తన కడుపులో కొలువై ఉండాలని వరం అడుగుతాడు. వెంటనే శివుడు తథాస్తు అంటాడు. శివుడి గురించి పార్వతీదేవికి తెలియడంతో వెంటనే మహావిష్ణువుని సహాయం కోరుతుంది. అప్పుడు విష్ణువు బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుణ్ణి చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా, శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. వారి ఆటకు తన్మయత్వం చెందిన గజాసురుడు ఏం వరం కావాలో కోరుకోవాలని అడుగుతాడు. ఆ సమయంలో విష్ణువు ఇలా అడుగుతాడు, నీ ఉదరంలోని శివుడిని తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతాడు. అలా అడిగింది మహావిష్ణువు అనే విషయాన్ని గుర్తించిన గజాసురుడు తన ఉదరాన్ని చీల్చి తీసుకెళ్లాలని చెబుతాడు. గజాసురుడు చనిపోయే ముందు ఒక కోరిక కోరతాడు. తన తలను ముల్లోకాలు ఆదరించాలని కోరుతాడు. తన చర్మాన్ని పరమేశ్వరుడు వస్త్రంగా ధరించాలని అడుగుతాడు. ఆ తర్వాత శివుడు గజాసురుడు ఉదరాన్ని చీల్చుకుని బయటకు వస్తాడు. నేరుగా అక్కడి నుండి కైలాసానికి బయలుదేరుతాడు శివుడు. ఈ విషయం తెలియగానే పార్వతీదేవి చాలా సంతోషపడుతుంది. శివుడు రావడానికి ముందుగానే అందంగా అలంకరించుకోవాలని పార్వతి భావిస్తుంది. అప్పుడే నలుగుపిండితో ఒక బాలుడి రూపాన్ని తయారు చేస్తుంది. చూడముచ్చటగా ఉన్న బాలుడి రూపాన్ని చూసి మరింత ముచ్చటపడిన పార్వతీదేవి దానికి ప్రాణం పోస్తుంది. ఆ తర్వాత తాను స్నానానికి వెళ్తూ ఆ బాలుడిని ప్రవేశద్వారం ముందు నిలబడమని చెబుతుంది. తాను స్నానం ఆచరించే సమయంలో ఎవరినీ లోపలికి రావద్దని బాలుడికి ఆజ్ఞాపిస్తుంది. తల్లి మాటను జవదాటకుండా బాలుడు అలానే చేస్తాడు. అయితే అదే సమయంలో శివుడు వస్తాడు. అప్పుడు ప్రవేశ మార్గంలో నిల్చున్న బాలుడు శివుడిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు. శివుడు ఎంతగా హెచ్చరించినా బాలుడు మాట వినిపించుకోలేదు. తల్లి ఆదేశాలను తప్పకుండా ఉండేందుకు మహాశివుడితోనే వైరానికి కాలు దువ్వుతాడు. ఈ క్రమంలో శివుడు ఆగ్రహానికి గురవుతాడు. శివుడు ఆ బాలుడి తలను తన త్రిశూలంతో ఖండిస్తాడు. అదే సమయంలో స్నానమాచరించిన పార్వతీదేవి బయటికి వస్తుంది. శివుడిని చూడగానే సంతోషం వ్యక్తం చేస్తుంది. అక్కడే రక్తపు మడుగులో పడి ఉన్న పసి బాలుడిని చూసి పార్వతీదేవి తల్లడిల్లిపోతుంది. ఈ దారుణం ఎవరు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అప్పుడు శివుడు ఈ పిల్లవాడు ఎవరు అని అడగడంతో మన బాబేనంటూ చెబుతుంది. చనిపోయిన బాలుడిని ఎలాగైనా ప్రాణం పోయాలని పార్వతీదేవి కోరుతుంది. పరమశివుడు వెంటనే గజాసురుడి తలను తీసుకొచ్చి బాలుడికి ధరింపజేస్తాడు. గజాసురుడు కోరుకున్నట్టుగా ఆయన తలను బాలుడికి అతికించడంతో అప్పటి నుండి గణేశుడిగా పిలువబడుతున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, వినాయకుడి యొక్క జన్మ రహస్యం ఈ వీడియోలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.